సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ సాక్షి లోపల పేజీలో ప్రధానంగా ప్రస్తావించిన మరొక అంశం చూసినట్లయితే చీకోటి కేసులో ఓ మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చే ప్రయత్నం చేసి క్వశ్చన్ మార్క్ పెట్టింది ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఉన్న ఈడీ వారి మధ్య సాగిన క్యాసినో హవాలా చాట్ల గుర్తింపు నోటీసులు ఇచ్చి విచారించేందుకు అనుమతి కోసం హెడ్ క్వార్టర్స్కు అధికారుల లేఖ అదే జరిగితే రాష్ట్రంలో పెను సంచలనమే అంటున్న రాజకీయ వర్గాలు ఎస్ క్యాసినో పేరుతోటి పెద్ద ఎత్తున దందా సాగించి ఇతర దేశాల్లో క్యాసినోలు నిర్వహించి ఇక్కడి నుంచి క్యాసినో ఆడేందుకు ప్రముఖుల్ని పిలిచి ఏదో రకంగా వాళ్ళ వలలో వేసుకొని అక్కడికి తీసుకువెళ్ళి క్యాసినోలు ఆడించి పెద్ద ఎత్తున హవాలా రూపంలో ఇక్కడి నుంచి అక్కడికి డబ్బు మార్పిడి అక్కడ గెలుచుకున్న డబ్బును హవాల రూపంలో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అందజేయటం ఇదంతా ఒక చీకటి దందా సాగించినటువంటి చీకోటి ప్రవీణ్ వ్యవహారం మనం చూస్తున్నాం ఈడీ వలపన్ని పట్టుకోవటం దర్యాప్తు చేయటం ఆ కేసుని నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం సో అందుట్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈడీ విచారణలో అతని వాట్సాప్ చాటింగ్ని గమనించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది అందుట్లో భాగంగా ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఇందుట్లో ఉంది వాళ్ళు కూడా క్యాసినో దందాలు ఎరుక్కున్నారు క్యాసినోలో ఆ చీకటి లావాదేవీల్లో వారి ప్రమేయం కూడా ఉంది అనేటటువంటి రీతిలో ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి అధికారికంగా ఒక లేఖ పంపించి మేము నోటీసులు ఇచ్చి విచారించేందుకు అనుమతి ఇవ్వండి అంటూ కూడా సాక్ష్యాధారాలు సమర్పించినట్టుగా తెలుస్తోంది ఒకవేళ అదే జరిగినట్టయితే ఆ మంత్రికి కానివ్వండి ఆ ఎమ్మెల్యేలకు కానివ్వండి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించేటటువంటి పరిస్థితి వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తోంది సో చీకోటి ప్రవీణ్ వెనకాల పెద్ద పెద్ద నేతల హస్తం పెద్ద పెద్ద సెలబ్రిటీల హస్తం ఉందనే అంశం మొదటి నుంచి తెలుస్తోంది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం కూడా అది ఇది ఇది కేవలం ఇతను ఒక్కడు చేసేటటువంటి పని కాదు ఇతని వెనక అనేక రూపాల్లో సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు పెద్దవాళ్ళ యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనే అంశం అయితే మొదటి నుంచి తెలుస్తోంది సో సినీతారల ప్రమేయం గురించి కూడా మనం అమ్మ చూసాం కొంతమంది హీరోయిన్లకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ప్రకటనలు రూపొందించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు అనే అంశం అయితే సాక్ష్యాధారాలుగా ఈడీ తీసుకోవటం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ కావటం మనం చూసాం సో తాజాగా విచారించిన నేపథ్యంలో అనేక అంశాల్లో ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని కూపీలాగుతున్న ప్రయత్నం జరుగుతోంది అందుట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక మంత్రున్నాడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లను కూడా ఈడీ పిలిపించబోతోంది ఈడీ నోటీసులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంది విచారణకు పిలిపించబోతుంది అనే అంశం అయితే తెలుస్తుంది అదే జరిగితే ఇంకెన్ని అంశాలు వెలుగులోకి వస్తాయో ఇంకెంత పెద్ద మొత్తం బయటకు వస్తుందో ఇంకెన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయో అనేది అయితే ఆసక్తికరం ఒకసారి మనం చూద్దాం రాజకీయంగా సంచలనమే అంటూ ఆ అంశానికి సంబంధించి ఒక బాక్స్ కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యమైన పాయింట్లు ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేస్తే రాష్ట్రంలో పెను సంచలనమే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది చీకటి వ్యవహారంలో ఇప్పటికే చాలామంది రాజకీయ ప్రముఖులు ఉన్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక మంత్రితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఈడీ విచారణతో ఆ మంత్రి ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవన్న వాదన కూడా బలంగా వినిపిస్తోందంటూ కూడా సాక్షి చెప్పే ప్రయత్నం చేస్తుంది సో మరి ముందుకు ఈడీ పెడుతుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన అంశం